ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తున్నా. ఇదే కదా నాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన కడెం ప్రాజెక్టును ఈనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కడెం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఎంబడే మనం వచ్చిన ఎంబడే కుప్టి ప్రాజెక్టును ప్రారంభించాలని, కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేయాలని ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టును నిర్మించి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. మిత్రులు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు వినోద్ గారు ఇక్కడ ఉన్నారు, పెద్దలు వెంకట స్వామి కాక నాడు ఈ ప్రాజెక్టును కట్టాలి. ఈ ప్రాజెక్టుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి అని పట్టుబట్టించి ఆ ప్రాజెక్టును తుమ్మిడేటిలో ప్రారంభించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టండి. మరి కేసీఆర్ గారికి కాక వెంకట స్వామి మీద కోపమో లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పగనో నాకు తెలియదు. ప్రాజెక్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును తొలగించండి. అందుకే మిత్రులు, పెద్దలు, వినోద్ గారు నాకు చెప్పినారు, మళ్ళీ మీరు ప్రాణహిత చేవెళ్ళ దగ్గర ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా మీరు ఖచ్చితంగా తుమ్మిడేటి దగ్గర కట్టాల్సిందే, ఈ ఆదిలాబాదు 150,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిందే అని చెప్పిండు. తప్పకుండా తుమ్మిడిహట్టిలో ప్రాజెక్టును కడతాం, మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నాం. అక్కడ ముంపు భూమికి సంబంధించి 1800 ఎకరాల సమస్య పరిష్కారం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. తప్పకుండా మహారాష్ట్రలో ముంపు గురే భూములను ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ప్రాంత రైతాంగాన్ని మెప్పించి సరైన నష్టపరిహారం వారికి ఇప్పించి తప్పకుండా తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును కడతాం. ఆ ప్రాజెక్టుకు మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మాట ఇస్తున్నా. ఇదే కాదు, నేను ఎప్పుడొచ్చినా మా నిర్మల్ అర్జున్ నుంచి మొదలు పెడితే మా ఎన్ఎస్యుఐ పిల్లలు, యూత్ కాంగ్రెస్ పిల్లలు, అన్ని జిల్లాలలో యూనివర్సిటీ ఉన్నది, విద్యా ఉపాధి అవకాశంలో ఆదిలాబాద్ వెనుకబడ్డది. మీరు ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వాలి అని వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పకుండా ఇక్కడ ఉండే విద్యార్థిని, విద్యార్థులకు, ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న మిత్రులకు నేను మాట ఇస్తున్నా, ఆదిలాబాద్ లో యూనివర్సిటీని ప్రారంభించి మీ చదువులు మీ ప్రాంతంలోనే చదువుకునే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. ఇదే కాదు, మీ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది, ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఈనాడు మోడీ కేడీ కలిసి మీ సిసిఐ సిమెంట్ పరిశ్రమను మూతేసి ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని విజ్ఞప్తులు చేసినా తెరుస్తున్నాం తెరుస్తున్నాం అంటారు, కానీ ఆ సున్నపు పరిశ్రమ సిమెంటు పరిశ్రమకి ఇవాళ అతీగతి లేకుండా పోయింది. మోడీ కేడీ కలిసి సున్నం పెట్టిన ఆదిలాబాదు ప్రజలకు. అందుకే ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకు, నిరుద్యోగ యువకులకు, ఈ ప్రాంతంలో ఉండే ప్రతి పౌరుడికి నేను మాట ఇస్తున్నా, తప్పకుండా తొందరలోనే ప్రైవేటు వ్యక్తులతోనైనా మాట్లాడి సిసిఐ సిమెంటు పరిశ్రమను తెరిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవసరమైన చర్యలు మా ప్రభుత్వం చేపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, 100 రోజుల్లో ఈరోజు మనం